Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డాబుసరి కబుర్లతో అడ్డంగా ఇరుక్కున్న పవన్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర 3.0లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విశాఖలోని జగదాంబ సెంటర్లో పవన్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఆయన బాధ్యత పెంచిందని, ఇదైనా నిజమవ్వాలని అంటున్నారు పరిశీలకులు. తాజాగా జగదాంబ సెంటర్లో జరిగిన వారాహి యాత్ర సభలో మైక్ అందుకున్న పవన్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తనను తాను జాతీయ స్థాయి నేతగా చూపించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ సమయంలో కేంద్రం తనకు సాయం చేస్తుందని, కేంద్రం సాయంతో జగన్ను ఒక ఆట ఆడిస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పవన్ చాలా రొటీన్గా మాట్లాడే ఇంకా అనేక ఆరోపణలు చేశారు. కానీ కేంద్రం సాయంతో జగన్ పని పడతానని చెప్పిన మాటలే ఇప్పుడు కీలకం. అలా పట్టకపోతే చూడు అంటూ సవాల్ కూడా చేశారు. దీంతో పవన్కు కేంద్రంలో అంత గ్రిప్ ఉందా, కేంద్రంలోని పెద్దలతో పవన్కు అంత సాన్నిహిత్యం ఉందా అనే చర్చ మొదలైంది. ఇలా జగన్పై చేసిన వ్యాఖ్యల సంగతి అలా ఉంటే నిజంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో పవన్కు అంత సాన్నిహిత్యమే ఉంటే జగన్పై కక్ష సాధింపు చర్యల సంగతి కాసేపు పక్కన పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా ఆపొచ్చు కదా అని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా ప్రజల్లో రియల్ హీరో అనిపించుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. కేంద్రంలో పెద్దలు పవన్ ఏం చెబితే అది వినేస్తాయి వ్యక్తులైతే పవన్కు ఉన్న ఆ పలుకుబడిని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఆపొచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ పవన్ మాత్రం ఆ విషయంపై మాత్రం మాట్లాడడం లేదు. జగన్ని విమర్శించడం కేంద్రంతో కలిసి అంతు చూస్తాననడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. దీంతో పవన్వి అన్నీ బొంబాయి కబుర్లని, పవన్ వల్ల అయ్యేది లేదు పోయేది లేదని పెదవి విరుస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు పార్లమెంట్లో జగన్ సహాయాన్ని కోరుతూ పొందుతున్న సంగతి పవన్కు తెలియకపోవడం ఆయన రాజకీయ పరిపక్వతకి నిదర్శనమని అంటున్నారు.